జిల్లా కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు వనపర్తిలో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు సిసి రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి ఎంపీ రాములు ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు ఆల వెంకటేశ్వర రెడ్డి మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ ఎర్రల్ల శ్రీనివాస్ కమిషనర్ వాకాటి కరుణ గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ డిఎంఈ రమేష్ రెడ్డి కలెక్టర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు మరియు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మాతలు ఇవలవారు ఈ శాఖను స్వీకరించిన తర్వాత ఈ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా మన ప్రాంతానికి వచ్చినారు వాస్తవంగా వారి రాక సందర్భంగా ముప్పై నలభై వేల మందితో సభ పెట్టి మనం వారిని స్వాగతం పలకాల్సి ఉండే కానీ దురదృష్టవశాత్తు కోవిడ్ కారణాల చేత పరిమితమైన సంఖ్యలో కొద్దిమంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి నేను నిన్న కాన్ఫరెన్స్లో కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది టెలికాన్ఫరెన్స్లో కూడా సో ఈ నేపథ్యాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకుంటున్నారని చెప్పి మనవి చేస్తూ మనందరి పక్షాన వనపల్లి జిల్లా ప్రజల పక్షాన ఈనాటి ఈ కార్యక్రమానికి మాతా శిశు కేంద్రం మాతా శిశు ఆసుపత్రి జిల్లా ఆసుపత్రి అయితే ఉందో దాన్ని మనం నూతనంగా నిర్మాణం చేసుకొని నూట ఎనభై పడకలతో కూడినటువంటి ఈ భవన సముదాయాన్ని అత్యాధునిక వసతులతో పూర్తి చేసుకొని దాని ప్రారంభోత్సవానికి వారిని ఆహ్వానించినాం వారి స్వహస్తాలతో మీ అందరి సమక్షంలో ఇప్పుడే దాన్ని ప్రారంభించుకున్నందుకు జిల్లా ప్రజానికి జిల్లా ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా అధికార యంత్రాంగానికి కలెక్టర్ గారికి మిగతా యంత్రాంగానికి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు అందజేస్తున్నా ఈ సందర్భంగా ఇది గొప్ప వరం మన ప్రాంతానికి ప్రస్తుతం ఉన్నటువంటి నూట యాభై పడకల జిల్లా ఆసుపత్రి అది పనిచేస్తూనే ఇక్కడ మాతా శిశు కేంద్రంగా నూట ఎనభై పడకలతో ఇది పనిచేస్తుంది రెండు కలిపితే మూడు వందల ముప్పై పడకల ఆసుపత్రులుగా వనపర్తిలో వైద్య సేవలు అందిస్తాయి దీని ద్వారా మాన్య ముఖ్యమంత్రి వర్యులు మన జిల్లాకు ఇటీవల మంజూరు చేసినటువంటి మెడికల్ మరియు నర్సింగ్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అవి మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం నిర్వహణ జరిగే వరకు అవసరమైనటువంటి తరగతులను కానీ అవసరమైనటువంటి వైద్య సేవలను కానీ నిబంధనల మేరకు మూడు వందల పడకల ఆసుపత్రుల ద్వారా జరగాలే మనం ఇప్పుడు ఆల్రెడీ మూడు వందల ముప్పై పడకల ఆసుపత్రి మైలురాయిని దాటినాము కాబట్టి దీనికి సహకరించి తమ స్వాహస్థాలతో ప్రారంభించినటువంటి సహచార గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీ హరీష్ రావు గారికి మీ అందరి పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ వనపర్తి జిల్లాకు ప్రత్యేకంగా ఒక టీ సెంటర్ సెంటర్ను కూడా నిరంజనన్న గారి ఆలోచన మేరకు వారి విజ్ఞప్తి మేరకు మనం ఇక్కడ మంజూరు చేసుకొని శంకుస్థాపన చేసుకున్నాం అదేవిధంగా రోడ్డు కూడా ఇప్పుడు మనం శంకుస్థాపన చేసుకున్నాం ముఖ్యంగా ఈ ఎంసీహెచ్ హాస్పిటల్ ఇవాళ నూట ఎనభై పడకలు ఏదైతే మనం మంజూరు చేసుకున్నామో ఇది చాలా ఉపయోగపడుతుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఇరవై మూడు ఎంసీహెచ్ ఆసుపత్రులు శాంక్షన్ చేయడం జరిగింది ఇరవై మూడు ఎంసీహెచ్ ఆసుపత్రులతో ఇవాళ మనం ప్రారంభించుకున్నది పదమూడవ ఎంసీహెచ్ ఆసుపత్రిని ప్రారంభించుకున్నాం ఇంకొక పది ఎంసీహెచ్ హాస్పిటళ్ళు వచ్చే ఐదారు మాసాల్లోగా పూర్తి చేసుకొని వాటన్నిటిని కూడా ఉపయోగంలోకి తీసుకొస్తాం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కిట్ అనే పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య బాగా పెరిగింది ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం ముప్పై శాతం మాత్రమే వచ్చేవారు కానీ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య యాభై రెండు శాతానికి పెరిగింది అంటే దానికి రెండు కారణాలు ఒకటి ఎంసీహెచ్ ఆసుపత్రులు నిర్మించడం ఎస్ఎన్సీయు కేంద్రాలు నిర్మించడం కేసీఆర్ కిట్ పథకం ద్వారా ప్రతి బిడ్డకు పన్నెండు వేల రూపాయలు కేసీఆర్ కిట్ అందించడం వల్ల ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున ప్రసవాలు జరుగుతూ ఉన్నాయి ఇది దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్గా కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించింది అదేవిధంగా ఈ ప్రసవాల గదులు కూడా ఇంతకుముందు బాగాలేకుండేది మరి దానికి దాదాపు ముప్పై కోట్ల రూపాయలతోని ఈ మూడు వందల ఐదు ఆపరేషన్ థియేటర్స్ అన్నీ కూడా బాగా చేయడం జరిగింది మరి ఈరోజు రాష్ట్రంలో ఈ ఇరవై మూడు ఎంసీహెచ్ హాస్పిటళ్లను నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలతో నిర్మిస్తూ ఉన్నాం ఈ నాలుగు వందల ఏడు కోట్లతో ఇరవై మూడు నిర్మించడానికి పనులు ప్రారంభమైతే ఇవాళ పదమూడవది వనపర్తిలో మనం ప్రారంభం చేసుకున్నాం మిగతా పది కూడా అతి త్వరలోనే మనం పూర్తి చేసుకుంటాం అంతేకాకుండా మొత్తం గైనకాలజీ పోస్టులు కానీ అనస్థీషియా పోస్టులు కానీ పీడియాట్రిషియన్ పోస్టులు కానీ స్టాఫ్ నర్స్ పోస్టులు కానీ దాదాపుగా అన్నీ భర్తీ చేయడం జరిగింది ఎక్కడైనా ఏదైనా జిల్లాలో ఖాళీ ఉంటే వెంటనే నియమించుకునే విధంగా జిల్లా కలెక్టర్లకే పూర్తి అధికారాలు కూడా ఇచ్చాం ఇవాళ మనం ప్రారంభం చేసుకున్నటువంటి నూట ఎనభై పడకల ఆసుపత్రి మరియు ఎస్ఎన్సీయు పూర్తి స్థాయిలో స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా మనం చేసుకోవడం జరిగింది సో ఇట్లా మనం ఈరోజు మహిళల ప్రసూతి విషయంలో తెలంగాణ రాష్ట్రం మరి చాలా బాగా మనం పనిచేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం అదేవిధంగా ఎస్ఎన్సీయు కూడా చిన్నపిల్లల కోసం పుట్టిన పిల్లలు చాలా ఇంతకుముందు మరణాలు ఎక్కువగా ఉండేవి దాన్ని బాగా తగ్గించాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మనం ఎస్ఎన్సీయులు ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్రం ఏర్పడిన నాడు కేవలం పద్దెనిమిది ఎస్ఎన్సీయులే ఉండేది తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ దాని సంఖ్యను అరవై ఐదుకు తీసుకుపోవడం జరిగింది పద్దెనిమిది నుంచి ఏడేళ్లలో అరవై ఐదుకు తీసుకుపోవడం జరిగింది సో దీంతో ఏంటంటే ఈ పుట్టిన పిల్లల యొక్క వాళ్ళని బాగా స్టెబిలైజ్ చేయాలి శిశు మరణాలు బాగా తగ్గాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మరి దాంట్లో మీరు చూసినట్టయితే ఒకప్పుడు రాష్ట్రం నాడు మన శిశుమరణాలు లక్షకు ఇరవై ఐదు మంది చనిపోయేవారు ఇవాళ ఆ సంఖ్యను మనం పదహారుకు తగ్గించగలిగాం ఇరవై ఐదు నుంచి పదహారుకు తగ్గించాం నేషనల్ యావరేజ్ మొత్తం దేశం యొక్క యావరేజ్ చూస్తే ఇరవై రెండు ఉన్నది అంటే ఇలా కంట్రీ యావరేజ్ కంటే కూడా మనం చాలా తక్కువగా ఉన్నాం దేశంలో లక్షకు ఇరవై రెండు మంది పుట్టిన పిల్లలు చనిపోతుంటే మన రాష్ట్రంలో ఆ సంఖ్యను పదహారుకు మనం తగ్గించగలిగాం అంటే గత ఏడున్నర సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో చేసినటువంటి కృషితో ఇంత గణనీయమైనటువంటి వృద్ధిని ఇవాళ మనం సాధించుకోగలిగినాం మరి అదేవిధంగా ఈ ఎస్ఎన్సీయులు ఇంకా కొన్ని కూడా రాష్ట్రంలో పెట్టాలని చెప్పి ఈ మధ్యనే మేము గుర్తించాం మనకంటే ప్రతి ఎంసీహెచ్ హాస్పిటల్లో కూడా ఒక ఎస్ఎన్సీయు అవసరం ఇంకా ఎక్కడెక్కడ ఈ రాష్ట్రంలో ఎస్ఎన్సీయులు లేవో గుర్తించి ఈ మధ్యనే నేషనల్ హెల్త్ మిషన్ కింద మరొక ఇరవై మూడు ఎస్ఎన్సీయులు ఈ రాష్ట్రంలో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం దాదాపు పద్నాలుగు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలతో మరో మూ ఇరవై మూడు ఎస్ఎన్సీయు ఆసుపత్రులను కూడా పిల్లల కోసం రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చూస్తే ఆనాడు పదేళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది అంతకుముందు తెలుగుదేశం పరిపాలించింది ఈ జిల్లా నుంచే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పనిచేసినారు కానీ జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ మాత్రం తేలేకపోయింది మాటలు కోటలు దాటినాయి తప్ప జిల్లా అభివృద్ధి మాత్రం జరగలేదు సాగునీటి రంగంలో వివక్ష విద్యలో వివక్ష వైద్యంలో వివక్ష అన్ని రంగాల్లో కూడా ఈ జిల్లాను వెనకబడేసినటువంటి ఘనత గత పాలకులది అప్పటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలకులది వాళ్ళు ఏనాడు కూడా జిల్లా అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపానబోలే ఇలా మహబూబ్ నగర్ జిల్లా ఇంత అద్భుతంగా అభివృద్ధి జరుగుతుందంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క ఆశీస్సులతో జరుగుతూ ఉంది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం ఇటు పాలమూరును మనం అద్భుతంగా యుద్ధ ప్రాతిపదికన చేసుకోవడం గట్టుకు ఈ మధ్యనే గద్వాల్లో టెండర్లు కూడా పిలుచుకున్నాం ఆలంపూర్లో మనం ఆర్డీఎస్ ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తి చేసుకొని వాళ్ళకు కూడా మనం సాగునీరు అందించుకున్నాం తొమ్మిల్ల లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేసి నీళ్లు అందించుకున్నాం అంటే ఇటు సాగునీటి రంగంలో గణనీయమైన వృద్ధిని తెచ్చుకున్నాం వైద్య రంగంలో మీరు చూస్తే ఆనాడు ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క డయాలసిస్ యూనిట్ లేకుండే ఒక్క ఐసియూ కేంద్రం లేకపోతుండే ఇవాళ జిల్లాలో ఐదు డయాలసిస్ కేంద్రాలు పెట్టుకున్నాం అన్ని ఆసుపత్రుల్లో ఐసియూ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది వెంటిలేటర్లను కూడా మనం ప్రతి జిల్లా ఆసుపత్రి స్థాయిలో వెంటిలేటర్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం ఆనాడు అసలు ఒక్క మెడికల్ కాలేజీ లేదు ఇవాళ మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అంటే ఇది కేవలం కేసీఆర్ గారి ఆశీస్సులతో వచ్చినాయి పదిహేను వందల కోట్ల రూపాయలతోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఈరోజు మనం తెచ్చుకుంటా ఉన్నాం మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో పీజీ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేసినాం మనం మరి వనపర్తి నాగర్ కర్నూలు మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరంలో పిల్లల్ని చేర్చుకొని ఆ కాలేజీలను మనం ప్రారంభం చేసుకోబోతున్నాం యుద్ధ ప్రాతిపదికన కాలేజీ నిర్మాణం జరుగుతూ ఉంది ఇప్పటికే ప్రొఫెసర్లందరినీ కూడా పోస్టింగ్ ఇచ్చాం వనపర్తిలో చాలా మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు మనం ప్రమోషన్లు ఇచ్చి ఇక్కడ పోస్టింగ్ కూడా ఇచ్చిన వాళ్ళందరూ రిపోర్ట్ కూడా చేసినారు అంటే డెబ్బై ఏళ్లలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాలేదు కానీ ఇలా ఏడు ఏడు సంవత్సరాల్లోనే మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పదిహేను వందల కోట్ల రూపాయలతోనే ఈ జిల్లాకు మనం సాధించుకోగలిగాం అదేవిధంగా నర్సింగ్ కాలేజీలు వనపర్తిలో ఇలా యాభై కోట్లతో నర్సింగ్ కాలేజ్ పెడుతున్నాం మహబూబ్ నగర్లో యాభై కోట్లతో నర్సింగ్ కాలేజ్ వస్తుంది గద్వాల్ లో యాభై కోట్లతో నర్సింగ్ కాలేజ్ వస్తుంది నాగర్ లో యాభై కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్ వస్తుంది అంటే ముమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు వందల కోట్ల రూపాయలతోని నాలుగు నర్సింగ్ కాలేజీలను కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం చేయబోతూ ఉన్నాం అంటే ఇక్కడ ఇప్పటికే జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అంటే ఎన్నో రకాలుగా విద్యలో ప్రభుత్వము మహబూబ్ నగర్ జిల్లాను ముందుకు తీసుకుపోగలిగాను వైద్యంలో ముందుకు తీసుకుపోగలిగినాం సాగునీటి రంగంలో అద్భుతమైనటువంటి పురోగతిని మనం మహబూబ్ నగర్ జిల్లా మనం సాధించుకున్నాం అంటే ముఖ్యమంత్రి గారికి ఈ జిల్లా మీద ఎనలేని ప్రేమ ప్రతి విషయంలో కూడా ఈ జిల్లా మీద వారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినారు ఇవాళ ఐదు జిల్లాలు ఏర్పడితే ఐదు జిల్లాల్లో టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ తెచ్చినాం ఈ నారాయణపేట్లో గద్వాల్లో వనపర్తిలో నాగర్ కర్నూల్లో మహబూబ్ నగర్లో అన్ని చోట్ల కూడా టీ సెంటర్స్ సెంటర్స్ను తెచ్చి ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్య పరీక్షలు ఉచితంగా ప్రభుత్వ రంగంలో చేస్తా ఉన్నాం ఐదు జిల్లాల్లో పథాలజీ ల్యాబ్లు రేడియాలజీ ల్యాబ్లు అంటే బ్లడ్ టెస్టు అన్ని రకాల పరీక్షలతో పాటు సిటీ స్కాన్ మిషన్లు అదేవిధంగా వాళ్ళకు అవసరమైన ఇతర అన్ని రకాల పరీక్షలు కూడా ప్రభుత్వ రంగంలో జరిగే విధంగా రేడియాలజీ ల్యాబ్లను కూడా ఐదు జిల్లాల్లో ఈరోజు అందుబాటులోకి తీయబోతూ ఉన్నాం వచ్చే మూడు నాలుగు నెలల్లోనే ఈ రేడియాలజీ ల్యాబ్స్ కూడా అన్ని జిల్లాల్లో అందుబాటులోకి తెస్తాం ఈరోజు మ మన వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడవ స్థానంలో ఉన్నది ఇది మనం చెప్పలే కేంద్ర ప్రభుత్వంలోని నీతి ఆయోగ్ యొక్క వివరాలు ఇవాళ దేశంలో మొదటి స్థానంలో కేరళ ఉంటే రెండవ స్థానంలో తమిళనాడు ఉంటే మూడవ స్థానంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది